భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను. అది ఇది వరకే రగులుకొని మండాలని ఎంతో కోరుకుంటున్నాను అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. యోహాను సువార్త 4:34 నన్ను పంపిన వాని పని నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టుచుటయు నాకు ఆహారమై ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట ఇది, ప్రభువా యేసయ్యా భోజనం చేయి అంటూ యేసయ్యని రిక్వెస్ట్ చేస్తున్న శిష్యులతోటి మండు టెండలో యేసయ్య చెప్తున్న ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన సమాధానం, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారమై ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని గ్రామాలు తిరుగుతూ పట్టణాలు తిరుగుతూ రోగుల్ని స్వస్థపరుస్తూ తెయ్యాలని వెళ్ళగొడుతూ ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో జరిగిన ఒక సంఘటన. నడిచి 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 యేసయ్య అని శిష్యులు అలసిపోయారు. మధ్యాహ్నం 12 సమయం, విపరీతమైన ఎండ, పైన తల కాలిపోతుంది, కింద కాళ్ళు కాలిపోతున్నాయి, కడుపు కాలిపోతుంది ఆకలితోటి, నాలుక ఎండిపోతుంది దప్పికతోటి. ఆయన శిష్యులది అదే పరిస్థితి, యేసయ్యది కూడా అదే పరిస్థితి. గ్రామాలకి పట్టణాలకి సువార్తను బోధించడానికి, పాడైపోయిన ప్రజల జీవితాలు బాగు చేయటానికి, అపవిత్రుల జీవితాలు పరిశుద్ధులుగా జీవితాలుగా మార్చడానికి, ఆకలి దప్పిక ప్రయాస వేదన కష్టం అనుభవించాడు యేసయ్య. ఒక గ్రామం దగ్గరకు వచ్చారు. శిష్యులు సంతోషపడుతున్నారు. ఒక గ్రామం దగ్గరకు వచ్చాం. ఆ గ్రామంలోకి వెళ్ళి ఆకలి తీర్చుకోవచ్చు, దప్పికి తీర్చుకోవచ్చు అని సంతోషపడుతున్న టైంలో క్రీస్తు ఆ ఊరిలోకి రాకుండా ఊరి బయట ఉన్న ఒక పెద్ద బావి నీ అక్కడ కూర్చున్నాడు. శిష్యులు నీరు గారిపోయారు. 12 అర్థమైంది, యేసయ్య ఇక్కడ ఏదో చేయబోతున్నాడు, ఒక రక్షణ కార్యము, ఒక ఆశ్చర్య కార్యము. ఈయనతో పెట్టుకుంటే ఆకలి తప్పికలు తీరవు. చెప్పారో చెప్పలేదో యేసయ్యని ఒక్కడినే వదిలిపెట్టి అందరూ గ్రామంలోకి వెళ్ళారు. ఆకలి తీర్చుకున్నారు, దప్పికి తీర్చుకున్నారు, కడుపు నిండా తిని యేసయ్యకి పార్సిల్ కూడా కట్టించుకొని వచ్చి ప్రభువా భోజనం చెయ్యి అని అడుగుతుంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చటం, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారమై ఉన్నది. దానికి ముందు అన్నాడు, ప్రభు తింటానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని. దానికి శిష్యులు అనుకుంటున్నారు, మనం అటు వెళ్ళగానే యేసయ్యకి ఎవరో ఏదో తెచ్చి పెట్టేశారు. నా యేసయ్య ఇంకా ఏం తినలేదు, ఆయనకి ఇంకా ఆకలి అవుతుంది, ఆయనకి ఇంకా దప్పిక అవుతుంది, ఆయన ఇంకా
టైర్డ్ అయిపోయి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. తన భోజనాన్ని శిష్యులు అపార్థం చేసుకుంటున్నప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయన పని, తొడ ముట్టించటం నాకు ఆహారమయ్యున్నదే. శిష్యులు భోజనానికి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆకలి తప్పికలతో ఆ బావి దగ్గర ఏసయ్య ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా కూర్చొని ఉన్నాడు. 12 గంటల ఆ టైంలో ఆ ప్రాంతపు స్త్రీ, సమలయ స్త్రీ ఒక ఆమె, కడవ తీసుకొని నీళ్లు చేదుకోవటానికి వస్తుంది బావి దగ్గరికి. నాకు గ్రామాల్లో పరిచర్య ఉంది, టౌన్లో పరిచర్య ఉంది, నాకు గ్రామాల్లో పరిచర్య ఉంది. గ్రామాల్లో పరిచర్య ఇష్టం నాకు. ఒకసారి ఒక గ్రామంలో వెళ్తున్నాను నేను, ఉదయం 7 గంటల సమయం, ఒక స్త్రీ బట్టలు తుక్కుంటుంది. నేను అలాగా రోడ్డు మీద క్రాస్ చేసి వెళ్తున్నాను, బట్టలు తుక్కుంటున్నాను, హఠాత్తుగా హడావుడిగా పెద్ద పెద్దగా కేకలేస్తుంది. ఆ కేకలు విని, ఆ మాట్లాడుతున్న మాటలు విని నాకు నవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఆమె అంటుంది, షో షో కోడి సేవ, పొద్దున్నే మేకప్ వేసి బయలుదేరింది అంటుంది. కోడి మేకప్ వేసి ఏంటో నాకు అర్థం కాలేదు. కోడి లిప్స్టిక్ వేస్తుందా లేదు, రింగులు పెట్టుకుంటుందా పెట్టుకోదు, పౌడర్ రాసుకుంటుందా రాసుకోదు, ఎందుకు ఇవి మాటుంది అని చెప్పి అనుకునే లోపే నాకు ఎదురుగా ఇంకొక ఆమె, ఒక యువత, ఒక ఆమె బాగా రెడీ అయి మొహానికి పౌడర్ రాసుకొని ఊరికి వెళ్ళడానికి బయలుదేరి వస్తుంది. ఈ బట్టలు ఉతుక్కుంటున్న ఆమెకి ఆ ఊరికి వెళ్తున్న ఆమె దగ్గర నుంచి ఏదో కీడు జరుగుతుంది మొత్తానికి. ఏం మనసులో ఏముందంటే ఆమెను తిట్టాలని. డైరెక్ట్ తిడితే ఊరుకోదు, వచ్చి జుట్టేసుకుంటుంది. అందుకని అప్పుడే కనపడ్డ కోడి మీద నెపం పెట్టేసి, ఈ కోడి సేవ, మేకప్ వేసి బయలుదేరింది పొద్దున్నే కోడి అంటుంది. అంటే ఆమె దృష్టిలో ఊరికెళ్ళి ప్రయాణం పో, ఆమె చచ్చిపోవాలి. ఎందుకు? ఆమె దగ్గర నుంచి ఈమెకి ఏదో కీడు జరుగుతుంది. ఒక మనిషి ఇంకో మనిషిని చావాలి అని కోరుకుంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్, సంఘర్షణలు, గొడవలు. ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళని ఇంకో ముట్టాలి, చావాలి, నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారంటే వాళ్ళ ముఠాకి ముఠాకి, వర్గానికి వర్గానికి మధ్య గొడవలు. టోటల్గా ఒక గ్రామమంతా ఒక పర్టిక్యులర్ పర్సన్, ఒక స్త్రీని ఇది సస్తే బాగుండు, ఇది ఎప్పుడు చేస్తుందో అది, ఆమె మరణం కోసం ఎదురు చూస్తుంటే, ఆమె నాశనం కోసం ఎదురు చూస్తుంటే, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు ఆమెతో మాట్లాడకపోతుంటే, ఆమెతో ఎవరు సహవాసం చేయడానికి ఇష్టపడకపోతుంటే, ఆమె ఆ ఊరంతటికీ ప్రమాదకరంగా మారింది, ఊరంతటికీ కీడుకరంగా మారింది. అటువంటి స్త్రీ ఏసై దగ్గరికి కడవ తీసుకొని 12 గంటలకి నీళ్లు చేదుకోవటానికి వస్తున్న స్త్రీ, ఆమె తల్లిదండ్రులతో పాటు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళతో పాటు ఊళ్ళో వాళ్ళెవరు ఆమెతో సహవాసం చేయరు, అందరూ నీళ్లు తెచ్చుకునే స్త్రీలు నీళ్లు తెచ్చుకునే ఉదయమో సాయంత్రమో అందరితో పాటు వెళ్ళి ఆమె
ఆ బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోలేదో. ఎందుకంటే బిందెలు తీసుకొని కడవలు తీసుకొని కొట్టేస్తారేమోనని చెప్పి భయం ఆమెకి. ఎందుకో పాపాత్ములు అక్రమ సంబంధాలు తిరిగేది, వ్యభిచార సంబంధమైన పాపములో ఉన్న స్త్రీ, ఒక మాట చెప్పాలంటే కాపురాలు తీసేసేది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. కాపురాలు తీసేసే స్త్రీలో సంసారంలో చిచ్చు పెట్టే స్త్రీలు వేరే వాళ్ళ కాపురాల్లో నిప్పులు మోసి వాళ్ళ భర్తల్ని ఉంచుకుంటూ వాళ్ళ కాపురాలు నాశనం చేసి అవతల వాళ్ళ పిల్లల నోటికాడ తిండిని గడ్డి తిన్నట్టు తినే దౌర్భాగ్యురాళ్ళు ఊరంతా వినేశారేమని కాపురాలు తీసేసేది. అయితే లవ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ కాపురాలు తీసేసేదానికోసం కుక్క పొరన్నట్టుగా పంది పడినట్టుగా వ్యభిచార పాపంలో పొరుతున్న దానికోసం ఆకలి దప్పికలతో యేసయ్య ఊరి బయట ఎదురు చూస్తున్నాడు. నశించి నరకాగ్ని గుండానికి వెళ్తున్న ఆ ఆత్మను వెతికి రక్షించటానికి 12 గంటలకి నీళ్లు చేరుకోవడానికి వచ్చిన ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. కొంచెం దప్పికి బొమ్మ ఆ స్త్రీ యేసయ్యని చూసి క్యాస్ట్ గురించి మాట్లాడుతుంది. నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు అని. గజ్జున్నవాడు బస్టాండ్లో గోక్కుంటాడు, బస్సులో గోక్కుంటాడు, హోటల్లో గోక్కుంటాడు, హాస్పిటల్లో గోక్కుంటాడు, గోక్కోవటంలో ఆనందిస్తాడు, ఆనందిస్తుంది. కులగజ్జున్న వాడు కూడా అంతే. బస్సులో కూర్చున్నా, హాస్పిటల్లో కూర్చున్నా, హోటల్లో కూర్చున్నా ఈ గజ్జి కులగజ్జి పోదు, కులం అనే దురద పోదు. ఎవరు మనసులో కులం అనే దెయ్యం ఉంటుందో వాళ్ళు తప్పకుండా నరకాగ్నిగుండంలో కాలిపోతారు, పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళకి కులం లేదు, మతం లేదు, యేసయ్య రక్తాన్ని బట్టి రక్త సంబంధం మాత్రమే. నా కోసం కార్చబడ్డ రక్తం నీ కోసం కార్చబడింది. దరిద్రం ఏంటంటే ఈ రోజున మతం మార్చుకొని యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు. కులతత్వాన్ని, కుల గజ్జిని, కులద దురదని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడలేదు. నరకంలో కాలిపోయినా ఇష్టమే, కులం మాత్రం విడిచిపెట్టమంటున్నారు. వాళ్ళకి నరకంలో కాలిపోవటమే కరెక్ట్ అటువంటి వాళ్ళు. యేసయ్య అంటున్నాడు, నేనెవరో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు, నేను నీకు జీవ జలం ఇస్తానన్నాడు. ఆమె ఆ మాట అపార్థం చేసుకొని, ఈ బావి చాలా లోతైంది కదయ్యా, ఆ జీవజలం నీకు ఎలా వస్తుంది అన్నాడు. అండ్ దానికి యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకోండిరా, నీకు జీవజలం ఇస్తా అన్నాడు. దానికి ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడయ్యా. దానికి యేసయ్య అంటున్నాడు, ఎస్ పెనిమిటి లేనిది, నువ్వు చెప్పిన వాడు సత్యమే, 5 పెనిమిట్లు ఉన్నారు నీకు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసయ్య. ప్రియమైన సహోదరు సహోదరులారా, నాకు భర్త లేడన్ను. కరెక్టేనమ్మా, నీకు భర్త లేడు, 5 ఉన్నారు. భర్త లేకుండా 5 ఎక్కడి నుంచి వచ్చారు? ఊళ్ళో వాళ్ళ భర్తల్ని ఏమే భర్తగా
ఉంచుకుంది. మరి వాళ్ళు ఏమైపోవాలా? కాపురాలు పోయాయి. వీళ్ళ బిడ్డల్ని పోషించుకోవడానికి వేరే వాళ్ళ భర్తల్ని వాళ్ళ భర్తలుగా ఉంచుకుంటా వాళ్ళ పిల్లల నోటికాడ ఆహారాన్ని తీసి వీళ్ళ పిల్లలకు పెట్టుకునే తల్లులు చాలామంది ఉన్నారు. శపించబడతారు పిల్లలు కూడా. జాగ్రత్త. జక్కయ్య ఒప్పుకున్నట్టు ఒప్పుకోవటమే కాకుండా ఆ జక్కయ్య పాప పరిహారం చేసుకున్నట్టుగా అక్రమంగా అన్యాయంగా తిన్న సొమ్మంతా ఏసీ రక్తమందు కడగబడ్డాను, ఇంతకుముందు తిన్నదంతా కూడా దేవుడు క్షమిస్తాడులే అని చెప్తే నరకానికి వెళ్తావు. జాగ్రత్త. జక్కయ్య ఎలా పాపం ఒప్పుకున్నాడో ఒప్పుకున్న పాపానికి తెచ్చుకున్న దానికి నాలుగు రెట్లెట్ట కలిపించాడో, కలిపి ఇచ్చి క్షమాపణ చెప్తే కానీ నీ పాపం క్షమించబడదు. క్షమాపణ అడిగి నడకపోయినా కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందేలా నువ్వు చేయకపోతే నీ బిడ్డల జీవితాల్లో శాపమే. ఏసీ రక్తంలో కడగబడిన మారు మనసు పొందిన విశ్వాసులు చాలామంది చాలా తెలివిగా ఇంతకుముందు చేసిన పాపాలన్నీ సమాధి అయిపోయినాయి అనుకుంటారు. నా చక్కయ్య అందుకే దేవుడు పెట్టాడు. పాపం పరిహారం అవ్వాలంటే ఒప్పుకుంటే సరిపోదు. ఒప్పుకున్న దానికి ఇంతకుముందు అన్యాయంగా తెచ్చిన దానికి నాలుగు రెట్ల నష్టపరిహారం ఇచ్చి తీరాలా. మన దేవుడు లెక్కల దేవుడు, అన్యాయస్తులైన దేవుడు కాదు. ఐదుగురు పెరిగిట్లు ఐదు కాపురాలు తీసింది, ఆరో వాడు కాపురం తీస్తుంది. తన రహస్య పాపాలు చెప్పేసరికి ఏదైతే మాట్లాడుతున్నామో అర్థమైంది. మేము ఎదురు చూస్తున్న మెస్సీయా రక్షకుడు. రహస్య పాపాలు మాత్రం ప్రతి రహస్య పాపాన్ని బయటకు తీయగలిగిన దేవుడు, పాపాలు క్షమించగలిగిన దేవుడు. కడ విడిచిపెట్టి ఊళ్ళోకి పరిగెత్తుకుంటా మళ్ళీ ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ పిలుచుకొస్తుంది. నా పాపాన్ని నాకు తెలియజేసిన వాడు, పాపాలు క్షమించేవాడు, సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్, సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్, లోక రక్షకుడు ఊరి బయట ఉన్నాడు. రండి 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 రండి. ఎలా నమ్ముంటుంది? ఈమె వెళ్ళి పిలవగానే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, ఏసీ దగ్గరికి వెళ్ళారు, ఆయన మాటలు విన్నారు. రెండు రోజులు మాతోటి ఉండు ప్రభువా అంటూ ఏసీని రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మన్నించి వాళ్ళ మనవి ఆలకించి రెండు రోజులు ఏసయ్య గ్రామంలో ఉన్నాడు. ఒక్కరోజు ఏసయ్య అడుగు పెడితేనే దయ్యాలు కాకలు పెడతాయి, పక్షవాత రోగులు పరిగెత్తారు, చచ్చిపోయిన సమయాలు లభిస్తాయి, గుడ్డి వాళ్ళు చూస్తారు. రెండు రోజులు ఏసయ్య సుకారు గ్రామంలో ఉన్నాడంటే టోటల్గా సుకారు గ్రామం అంతా మారిపోయింది. మారు మనసు పాప క్షమాపణతో ఆఫ్టర్ టూ డేస్ రెండు రోజుల తర్వాత ఏ సమరయ స్త్రీని వెలివేశారు, ఏ సమరయ స్త్రీని ఊసేశారు, తోసేశారు ఆమెని, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఘనపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు. అమ్మా నీ మాటలు విని ఏసైని పిలిపించుకున్నాం మన గ్రామానికి. ఈ రెండు రోజులు ఈయన ఈ మన గ్రామంలో ఉన్న తర్వాత ఈయన చేసిన కార్యాలను బట్టి నువ్వు చెప్పే మాటలు కాదు ఇక మాకు అర్థమవుతుంది. లోక రక్షకుడు ఈయన, సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్, లోక రక్షకుణ్ణి మన గ్రామానికి నడిపించావమ్మా, మన గ్రామానికి లోక రక్షకుణ్ణి దేవుణ్ణి పరిచయం చేసావంటూ ఆమెని ఎగ్జాల్ట్ చేస్తున్నారు, లిఫ్ట్ చేస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఆరు కాపురాలు తీసేసింది, రెండు రోజుల్లో మారిపోయిందని ఆ ఊళ్ళో వాళ్ళు ఎలా నమ్మారు అని నేను చాలా ఆశ్చర్యంగా ఆ వాక్యాన్ని చాలా లోతుగా 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 ధ్యానం చేశాను. ఇన్ని సంవత్సరాలు ఈ ఊళ్ళో ఉండి ఆరు కాపురాలు తీసేసింది, వేసేలాంటిది ఎలా మారింది అని రెండు రోజుల్లోనే వీళ్ళకి ఎలా తెలిసిపోయిందంటే
సమరయ్య స్త్రీ ఒక పని చేసి ఉంటుంది, ఏసై దగ్గర నుంచి రాగానే ఆయన చెప్పాడే, నీకు పెరిమిట్ లేదు, ఐదుగురు పెరిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడా నీవాడు కాదు. ఆడి దగ్గరికి వెళ్ళింది, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నవాడిని తన్ని తగలేసి ఉంటుంది. వాడు అనుంటాడు, నేను కలిగేటప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది? ఆమె అనుంటుంది, నీళ్ళ దగ్గర బాబి దగ్గర లోకరక్షకుడు నా జీవితాన్ని మార్చాడు, సచ్చినోడా నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో, ఎళ్ళగొట్టుంటుంది. అది చూసిన వాళ్ళు ఎవరిని పూర్తిగా ఆపకుండా ఇది వదిలిపెట్టదే, ఎందుకు మీరు నిలబడుతుంది? అది చెప్తుంది, ఊరి బయట రక్షకుడు నా పాపాలు నాకు తెలియజేసిన వాళ్ళు, రండి 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 రండి, ఎప్పుడు లేని విధంగా జీవితంలో మార్పు కనబడుతుంది, జనాలు ఆర్పేది ఆపకుండా ఉన్నవాడిని ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తుంది. ఏదో ఎవరు ఈమె జీవితంలో మార్పు తెచ్చారు చూద్దాం. మార్చబడ్డామె జీవితాన్ని బట్టి సమయ ప్రాంత ప్రజలు, సుఖాల గ్రామ ప్రజలు బావి దగ్గర ఏసైతో మాట్లాడారు. ఏసైని తమ గ్రామాన్ని పిలిపించుకున్నారు, గ్రామాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా. సమాయత్రి జీవితం మాత్రమే కాదు, చాలా మంది దౌర్భాగ్యులైన ప్రార్థనకి వెళ్ళే స్త్రీలు కొంతమంది ఉన్నారు, దౌర్భాగ్యులు. వాళ్ళ దృష్టిలో పాపం మొలిపెట్టడం అంటే విజయం మొలిపెట్టడం అంతే. ఇంతకుముందు అక్రమ సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు, మాట్లాడతారు, డబ్బులు తెచ్చుకుంటారు, మనస్సాక్షిని మోసం చేసుకొని నాశనానికి నరకాగ్ని గుండానికి వెళ్తున్నారు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇంట్లో ఉన్నవాడిని వేరే దాని భర్తని తన భర్తగా తెచ్చుకొని పోషించబడుతున్నది. నాకు పోషణ లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, నా వద్ద పాత జీవితం, నా పాప ఈ పాప జీవితం నాకు వద్ద, కంప్లీట్గా తోసేసింది అవతలకు వాడిని. తర్వాత కాలంలో అక్రమంగా సంపాదించిందంతా జక్కయ్యలాగా నాలుగు రెట్లిచ్చి పరిహారం చేసుకొని ఉంటది. ఏసై నమ్ముకోగానే ఇంతకుముందు నువ్వు చేసిన పాపపు చెడిపోయిన కార్యక్రమాలన్నీ, ఆ చెడిపోయిన కార్యక్రమాలకు సంబంధించిన డబ్బంతా దేవుడు యాక్సెప్ట్ చేయడు, క్షమించడు, పరిహారం చేసుకోవాలా? అన్యాయంగా సంపాదించిందంతా ఎవరి నోటికాడి దగ్గర తీసి సంపాదించారో అది వాళ్ళకి ఇచ్చేయాలా? ఆ ఉసురు తగిలింది లేకపోతే ఎన్నో కుటుంబాలు ఈ వ్యభిచార సంబంధమైన పాపాలను బట్టి పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేక, చదవలేక, చదివించలేక, పిల్లలకు ఆరోగ్యంగా హాస్పిటల్ తీసుకెళ్ళలేక, ఎందుకంటే ఉప్పుడు పడ్డ భర్తలు సంపాదించిన తీసుకెళ్లి వాటికి పెట్టేస్తున్నారు. అల్లాడి ఆకులు మేస్తున్న కుటుంబాలు, ఆ ఉసురు తగిలి నాశనమయ్యే కుటుంబాలు ఎన్ని! పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, పైకి భక్తి భక్తి పరురాల్లాగా భక్తి పరుల్లాగా వేషం వేస్తే సరిపోదు, వేషధారణని బద్దల చేసేది జీవము కలిగిన దేవుడు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి, ఊసేసిందండి, తీసేసిందండి, తోచేసిందండి, ఆమె సమర్పణను బట్టి, ప్రాయశ్చిత్తాన్ని బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి ఆ ఊరి అంతటికీ ఆశీర్వాదంగా మార్చిన దేవుడు. తోసేసిందాన్ని ఎగ్జాల్ట్ చేస్తున్నారు, నీ వలన లోకరక్షకుడు మన గ్రామానికి వచ్చాడమ్మా, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు అన్న దేవుడి వాగ్దానం నెరవేరాలంటే సమరయ్య స్త్రీ జీవితంలో వచ్చిన పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపంతో పాటు ఆమె చేసుకున్న ప్రాయశ్చిత్తం, తన పాపాలు డైరెక్ట్ గా ఒప్పుకొని
గ్రామమంతటిని యేసయ్య పాదాల చెంతకు నడిపించిన ఆ గొప్ప ఆత్మల భారం. ఈరోజున వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని వాళ్ళ సంఘాలకు తీసుకెళ్తా ఆత్మల సంపాదిస్తున్నామని చెప్పి ఎగురుతున్నారు చాలామంది. నాశనం అది, నరకాగ్నిగుండం అది. కొత్త ఆత్మలు ఉన్నాయి, తాగుబోతులున్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, తంతారని భయం, నీ బతుకు చూసుకోవే ముందు అంటారని భయం. అందుకని ప్రార్థనకి వెళ్ళి ఒక మంచి సంఘంలో వర్ధిల్తున్న వాళ్ళని అక్కడ ఆ పాటలు ఉన్నాయి, ఇక్కడ ఈ ఆటలు ఉన్నాయని చెప్పి వేషాలేసి సంఘాల నుంచి తీసుకెళ్ళి వీళ్ళు నరకానికి వెళ్తున్నారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళని వాళ్ళు కూడా నరకానికి తీసుకెళ్తున్నారు. వేషాలు మానాల సంఘంలో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సమరయస్తి మార్చబడ్డ జీవితాన్ని బట్టి గ్రామమంతా ఆమెతో పాటు ఏసీ దగ్గరకు వచ్చింది. నీ జీవితంలో ఆ మార్పు కనబడితే విస్తారమైన ఆత్మల్ని దేవుడిని అనుగ్రహిస్తాడు. ఏ స్థాయిలో చనిపోయావో ఆ స్థాయిలో పశ్చాత్తాపడు, ఆ స్థాయిలో ప్రాయశ్చిత్తం చేసుకో, ఆ స్థాయిలో దేవుడిని నిన్ను వాడుకుంటాడు. అటువంటి గొప్ప పశ్చాత్తాప ప్రాయశ్చిత్త ఆత్మతో దేవుడిని నిప్పుడే నింపును గాక. బ్రదర్ పాల్ రాజు గారు రాసిన 18 పుస్తకములు. రక్తం కారునంతగా ఆత్మలకై ఆవేదన, అయ్యో ఆకలి, దెయ్యాలతో పోరాటం, 3 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి, నా జనుల నాశనం చూసి, శ్రమ దరిద్రం క్రైస్తవయానికి గుండె, కొండలపై ప్రార్థనా శక్తి, కన్నీటి ప్రార్థనా శక్తి, ఆత్మలకై ప్రసవ వేదన, హతసాక్షి అంతిప, 7 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి, అగ్నిజ్వాలలు, రాత్రిజాములలో ప్రార్థనా శక్తి, ప్రార్థనా భంగిమలు, చెరసాలలో క్రీస్తు, నరకాగ్ని, దర్శనం, 21 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి.